అనపత్తిలో వైసీపీ నాయకులు దళితులపై చేస్తున్న ఆరోపణలపై అనపత్తి టీడీపీ దళిత నాయకులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నాయకులు దళితులను కించపరుస్తూ మాట్లాడుతున్నారని అలా మాట్లాడడం తగదని మాజీ జెడ్పీటీసీ చిరా వరప్రసాద్ అన్నారు. అనపత్తిలో పార్టీ నాయకులు చేసే సారా వ్యాపారం పేకాట క్లబ్లు ముందుగా మానుకోవాలని హితవు పలికారు. దళితుల మీద విమర్శలు మీరు ఆపాలని లేదంటే మీకు మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి మేము చెప్తామని హెచ్చరించారు. నా పేరు నూతూరు బాబురావు. అనపత్తి నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం అనపత్తి మండలం ఎస్ఎస్ఎల్ పరిషత్ అండి. నేను ఇప్పుడు మొన్న కొంతమంది మా దళిత నాయకులు మాట్లాడారండి, మాజీ ఎమ్మెల్యే గారిని కించపరిచారు మాట్లాడారు. వాళ్ళ స్థాయికి మించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అనపత్తి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారండి, అనపత్తి మండలంలో రామవరం కుతులూరులో పేకాట జరుగుతుందండి. ఇది అంతా నడిపించేది ఎవరో? వైఎస్ఆర్ నాయకులేండి. అదే టైప్లో అనపత్తి గ్రామంలోని వెంకటరత్నాపురానికి చేర్చి భవానీ నగరం ఒకటి ఉంటుందండి, అక్కడ సారా ముద్రని ప్రశ్నిస్తే నా మీద తప్పుడు కేసు పెట్టారు. సరే బాగుంది, డాక్టర్ గారు అన్నారో పాపం ఎమ్మెల్యే గారు, ఎవరన్నా సారా గురించి చెప్తే 5000 ఇస్తానన్నారు. మాకు 5000 అక్కర్లొద్దండి, దీన్ని అరికట్టండి చాలు. రీసెంట్గా రాత్రే పాపం బాబు జగజ్జీవనరావు నగర్లోని మీ నాయకుడే వైఎస్ఆర్సీపీ దళిత నాయకుడు ఆయన పట్టుకున్నారండి సారాలోని. అలాగే అదే పేటకి చేర్చి ఉంటుందండి బాబా నగరని, సారా విచ్చలవిడిగా దొరుకుతుందండి. నెక్స్ట్ ఆ పక్కనే మార్కండేపురం అండి, అక్కడ హోల్సేల్ అండి, మీ నాయకుడే ఆయన పంపిస్తున్నాడు, అక్కడ కూడా సారా అమ్ముతున్నాడు. కొంచెం దయచేసి అది చూడండి, గులిగింత పోస గుద్ద కింద నలు పెరగదట, ఆ టైప్లో మాట్లాడకండి. మీరు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకుని ఎవరి మీద నిందలేయండి. మీకు మొదటి నుంచి ఎదట వాళ్ళ మీద రంగు కొలవడం బాగా అలవాటు మీకు, అది చూసుకుని మీ నాయకుల గురించి మీరు చూసుకుని ఆలోచించుకుని ఎదట వాళ్ళని హింసించండి. నమస్తే అండి ప్రెస్ వారికి. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని. నేను పెదపూడి మండల అధ్యక్షుడిని మనుబల్ చేశాను నా పేరు. ఈరోజు అనపత్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి మీద, అలాగనే రాష్ట్ర మంత్రివర్యులు మాజీ జవహర్ గారి మీద, అలాగనే వంగలపూడి అనిత గారి మీద, తెలుగు యువత తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గారి మీద, దళితులే అయినటువంటి వాళ్ళ మీద చులకనగా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఈ రోజుని మాకా సూర్బాబు గారు పెదపూడి మండలంలో ఆయన స్థాయి ఏంటి, ఆయన ఏంటి, రామకృష్ణారెడ్డి గారిని విమర్శించడానికి ఆయన స్థాయి ఎంత, ఆయన ఒకప్పుడు మరి చాలామంది దాడులు చేశారు ఆయన మీద, ఆ రోజు మరి ఆ స్థాయి ఏంటి, ఈరోజు విమర్శించడానికి ఆయన కట్టండి, ఆయన ఇంకా మతం ఎక్కువ ఉన్నాడు, రాజకీయ పిచ్చి పట్టుకుంది, ఓడిపడినే ఇది ఉంది అని గతంలో మరి మా నాయకుడు మరి 50,000 మెజార్టీతో నెగ్గాడు అంటున్నారు. గతంలో ఈయన ఎందుకు ఓడిపోయారండి, మరి ఆయన ఓడిపోయలేదా గతంలోని, మరి ఈయన ఓడిపోయాడని చెప్తున్నారు. మరి ఆయన మతం ఎక్కువ ఉన్నాడు, ఒళ్ళు దగ్గరెట్టుకుని సూర్బాబు మాక సూర్బాబు అనే వ్యక్తి ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడడం మేము ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీటింగ్ మీకు తెలియజేస్తున్నాం. ఆయన పోలీస్ స్టేషన్ దందాలేటో, ఎక్కడెక్కడ సార్లు అమ్ముతున్నాడో, ఎక్కడెక్కడ పేకట్లు ఆడిస్తున్నాడో, ఎక్కడెక్కడ బెట్టింగ్లు కడుతున్నాడో అవన్నీ మాకు తెలుసు. దమ్ముంటే రమ్మండి, మేము నిరూపిద్దాం దగ్గరుండి, ఎక్కడ ఎక్కడైతే మీకు సార్ అమ్మిస్తాడో మేము చూపిస్తాం. దమ్ముంటే రమ్మండి, మీ ఈ ప్రెస్ ముందుగా మేము మాట్లాడుతున్నాం. ఆయన స్థాయి మరిచి మాట్లాడితే మేము హెచ్చరిస్తున్నాం, మరోసారి ఈ విధంగా మాట్లాడితే ఆయన తగి బుద్ధి మేము బుద్ధి చెప్తాను. మేము ఈ సభముఖంగా హెచ్చరిస్తున్నాం, ఆయన రాజకీయంగా మాటలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మాట్లాడుకోమానండి, ఆయన రాజకీయం ఆయన చేసుకోమానండి. ఎదటి వారిని చులకంగా మాట్లాడి ఎదటి వారిని హీనంగా మాట్లాడితే కబడ్దార్ నీ అంతు చూస్తాం ఏదనుకుంటున్నారు. ఇది ఈ సభముఖంగా ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అందుకు కాబట్టి మరి ఈ దళితుల గురించి మాట్లాడిన వ్యక్తి మరి అంబేద్కర్ గారు చెప్పుల దండలు వేసిన వ్యక్తికి సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ దళితుల గురించి మాట్లాడతాడా? అదే సుధాకర్ గారిని మరి పిచ్చోళ్ళ చేశారు మీ గవర్నమెంట్, ఆ దళితుల గురించి మరి ఎందుకు మాట్లాడలేదు? అలాగే రాయమండ్రిలో ఒక అమ్మాయిని రేపు చేస్తే దళిత మహిళలు, ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడలేదు? శిరోమణి చేశారు మీ నాయకులు దళిత ఒక యువకుడిని, అతని గురించి ఎందుకు మీరు ఎందుకు స్పందించలేదు? అలాగనే మరి మాస్క్ లేదని కొట్టి చంపేశారు ఒక వ్యక్తిని మీ గవర్నమెంట్లోనే, దళితులపై దాడులు జరుగుతున్నాయి, ఈ విధంగా మేము ఊరుకోం, మేము స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా తీసుకొచ్చి మీ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్తాం, మీ సమ్మకం తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఒడిసిలేరు గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. మొన్న ప్రెస్ మీట్ వచ్చిందండి, కొల్లాడి ఇజ్రాయల్ గారని మా ఊరు ఆయన
आय स्थाई मी एक्वाना बाध कल जाति मी अनीता गारे अलागे जवाहर गार्लामात्र इष्ट लेकर बाध तो यह प्रेस मीट एर्पट्ट जरूरी बल्ला इज्राइल गारी वे असल एट नायकत्व लक्षण मैं अनपत्ति एला इच्छे आयन की अंत प्रेस मीटे अंत अवकाश मैं अर्थम वे आयन की राजकीय एट इंफ्लूंस लेदी आये गत रेल पदना जगह पंचायती एलक्षन अति दारण ओड़ जरिए अलागे माला एमपीडीसी पोटेशा आज माला एमपीडीसी ओडा जी इवन नंबर ने कोई नग्गे अवकाश लेकिन तेलुगुदेशम पार्टी नीचे अलाटी इकोच आज चूपे आय स्थाई की मीचि माटमिष्ट लेकिन प्रेस मीट एर्पट्ट ईन मंजुरी की अनीता गार पेर चूपी अंत एलेट चूपी अंत नायक का आये असैन लैंड रेल अरवे अरवे एसल मालमादी इच्छी लैंड पेर मीद आईन चुक आये गवर्नमेंट की वैएस अभी सैट्स उन्या दाटो अम्मी जी अड़ कम नागल को असैन लैंड इरवे एम लक्षल के अम्मार दाकेमो एमएलए गार कम आये वी चूस्ते लब्धिदार इंत बाधपड़नारो आ स्थल ईनि मन के नीतिटे अंत चला असहाय का उदी आंकने आये गुरी आये अड़ी आये पैस्थिंदी आये राजकीय का एंत पड़ने अलस रंगपेट मन अनपत्ति मन तेक क्रोवा कदमी इदा क्रोन वाल क्रोत पार्टी वाल वाले आये गुरी बस दादी आये पेदगा चयुद्धुद्ध आये तक चूँ दयचे आये आसाड़ो आये लोपालना आने का प्रेस मीट का डैरक्ट माटा मैं रेडी आलरे एमआरओ आफीसो कलेक्टर आफीसो ईन मीद पेंग हाईकर्ट पिछले वेयर जरिए अभी रेप मापो दील के एवड़ो दोषुने अब तेलता है। नमस्कार अभी मीडिया मित्र नमस्कार।